రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా చేయడం కోసమే రైతు సమితులను ఏర్పాటు చేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి అన్నారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కేటీఆర్ సతీమణి శైలిమ తాత నూలి హనుమంతరావు పేరుపైన 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 40 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం 6 సంవత్సరాల కాలంలోనే జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి కొండపోచమ్మ సాగర్ ద్వారా మెదక్ నియోజకవర్గానికి సాగునీరు అందించడం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం, ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ బిక్షపతి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాది చంద్రం, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నర్సారెడ్డి, ఆర్ఎస్ సత్యనారాయణ, కౌన్సిలర్లు దేమి యాదగిరి, సుందర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం సృష్టించిన తర్వాత ఇవాళ 6వ వార్షికోత్సవం అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందరు కూడా శుభాకాంక్షలు. రైతులను ఆర్థికంగా ఎదగనివ్వాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నమ్మకం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మొన్న మీరు అందరు కూడా చూశారు మన జిల్లాలో 172,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. గతంలో ఎన్నెల్ లేనంత పంటను మొన్న మనం పండించుకోగలిగినాం. కళ్ళకు పెట్టుబడి సాయం చేస్తుంది ప్రభుత్వం, 24 గంటల కరెంట్ ఇస్తుంది, రైతు బీమా. ఎప్పుడైనా రైతు చనిపోతే కనీసం ఆదుకునే నాదు లేడు, అట్లాంటిది బీమా పథకాన్ని తీసుకొచ్చింది రైతుల కోసం. పంట కొనడం, పంట కొన్నదానికి కూడా డబ్బులను కూడా ఇవ్వడం, అదేవిధంగా రుణమాఫీ. ఇంత కోవిడ్-19లో ఇంత కష్టాలలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 25,000 రూపాయలు ఉన్న రైతుకు దాదాపు మన జిల్లాలో 53,000 మందికి రుణమాఫీ చేయడం జరిగింది.